हाय फ्रेंड्स, विद्या उद्योग उपाधि सामाजिक अंशाल संक्षिप्त समाहार वेदिक अंकुर टी स्वागत। ईरोजु अंशमेंटे सिलबस पेपर मन एते वेर वेर जॉब्स की प्रिपेर अवुतुन्नामो अलांटि वाळ्ळु ई सिलबस पेपर अने अंशान्नि तप्पक वीडियो रूपंलो नेनु चेप्पे विषयालु जाग्रत्त गमनिंचंडि। इदि ओक साधारण टाइटिल अयिनप्पुडु कूडा असाधारणमैन ओक विषयान्नि ओक मेसेज नि मीकु इच्चेंदुकु ई वीडियो चेयडं जरुगुतुंदि। इक विषयालकु वच्चिनट्लयिते सिलबस पेपर మీరు టైటిల్ ఒక సాధారణ టైటిల్ అనుకొని దయచేసి స్క్రిప్ట్ చేశారు చేయకండి, దయచేసి నేను చెప్పేది చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చని వాళ్ళు దయచేసి కామెంట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళండి। ఈ టైంలో ఈ వీడియో ఒక కీలకమైన వీడియో అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు మన వాళ్ళు పెట్టే హెల్ప్ లైన్కి పెట్టే మెసేజ్ల ద్వారా కానివ్వండి, లేదా చేసే ఫోన్ కాల్ చేసి వాళ్ళు అడిగే విషయాలు కానివ్వండి, దాని ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ వరకు చేర్చాలి, ఒక తప్పిదం మీరు చేయకుండా అంతకంటే ముందు మిమ్మల్ని ఎలర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా। అదేంటంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుకులాకు సంబంధించిన ప్రిపరేషన్ అనేది చాలామంది స్టార్ట్ చేశారు నాకు అర్థమైంది। మీరు ప్రిపరేషన్లో చాలా దూరం ప్రయాణంలో ఉన్నారు నాకు అర్థమైంది। ఒక 30% మంది మాత్రం ఇంకా కొంత రెడీ అవ్వలేదు, కానీ ఆ స్టార్ట్ అయింది, స్పార్క్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్పార్క్ స్టార్ట్ అయ్యి ఫైర్లో ఉన్న వాళ్ళు 70% మంది పైన ఉండొచ్చని ఒక అంచనా నాకు। ఇందులో సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు దాదాపు 30-40% మంది చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది। మిత్రులారా, ఇలాంటి టైంలో చాలామంది ఇళ్ళకాడ ఉండి ప్రిపేర్ అవుతున్నారు, లేదా కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ పూర్తయి ఇళ్ళకొచ్చి అదే ప్రిపరేషన్లో ఉంటున్నారు, కొంతమంది బుక్స్ అన్వేషణలో ఒక రౌండ్ పూర్తి చేసి ఇంకా ఏం చదివితే బాగుండు అని చూస్తున్నారు। అయితే ఒక విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే, మీరు ప్రిపరేషన్ పూర్తి చేసిన ప్రిపరేషన్ మధ్యలో ఉన్న మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే, మీరు గుడ్డిగా మనం జనరల్గా సహజంగానే ఒక పబ్లికేషన్ నమ్ముకుంటున్నాం, లేదా ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్ నమ్ముకుంటున్నాం, లేదా ఒక ఫ్రెండ్ ఎవరైనా మన సజెస్ట్ చేస్తే ఆ టెక్స్ట్ బుక్స్ని మనం నమ్ముకుంటున్నాం। ఇలాంటి పరిస్థితిలో ప్రతి స్టేజ్లో చేసినా చేయకపోయినా మిడిల్ స్టేజ్లో అంటే ప్రిపరేషన్ పూర్తి చేసే లోపే ఈ పని పూర్తి చేయకపోతే అది ఒక ఆత్మ సదృశ్యం అవుతుంది। అదేంటంటే సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి అంశం అందులో కవర్ అవుతుంది లేదో గ్రీన్ మార్కర్ చేసుకోవాలి। గతంలో కూడా ఒక విషయం చెప్పాను మీకు, ఉద్యోగం రావడానికి అతి ముఖ్యమైనది ఏంటంటే బుక్స్ కలెక్షన్తో పాటు ప్లానింగ్ అని చెప్పాను, ప్లానింగే హీరో అని చెప్పాను, కానీ ఆ ప్లానింగ్ హీరో అవడం కోసం అతి ముఖ్యమైన పని చేసేవారు అంటే సిలబస్ పేపర్, మన ప్లానింగ్ సక్సెస్ఫుల్ చేసేది తెర వెనక ఉండి నడిపించేదెవరు అంటే సిలబస్ పేపర్. ఆ సిలబస్ పేపర్లో మీరు ఒక ప్రతి పదాన్ని చదవాలి, ప్రతి పదాన్ని చదివి ఆ పదానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు రివిజన్లో కంప్లీట్ చేశారా లేదా, ఆ పుస్తకం మీరు తల పెట్టారా లేదా ఆ పుస్తకంలో అనేది తెలుసుకోవాలి। చాలామంది అది చేయట్లా, అది చేయకుండా మొత్తం బుక్స్ కొనేసామని చెప్తున్నారు, మొత్తం చదివేస్తున్నామని చెప్తున్నారు, ఆ పొరపాటు చేయకండి, మీరు చదవండి, చదువుతున్నారు సంతోషం, కానీ సిలబస్ పేపర్లో ఉన్న ప్రతి ఒక్క పదం కవర్ అవుతుంది లేదు చూసుకోండి, మీరు ఆ టర్మ్ని ఆ సిలబస్ని ఎక్కడ చదివారో చూసుకోండి, అలా చూసుకుంటూ కవర్ అయినట్టు దాన్ని గ్రీన్ మార్కర్ పెట్టుకోండి, రేడియం మార్కర్ దొరుకుతుంది మార్కెట్లో, ఆ మార్కర్ పెట్టుకోండి, అట్లా ప్రతి ఒక్క విషయం మనకు సిలబస్ పేపర్లో ఇచ్చే ప్రతి ఒక్క విషయం మనం కవర్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జామ్ పేపర్కి చాలా దగ్గరగా వెళ్ళగలం, సిలబస్ పూర్తిగా చేసి కంప్లీట్ చేసి దాదాపు 100% సిలబస్ని కంప్లీట్ చేయగలం। పెడగాజీ కానివ్వండి, అలాగే కంటెంట్ కానివ్వండి, ఈ రెండింటి విషయాల్లో కూడా మీ సిలబస్ పేపర్ మీ అనేది హీరో, అక్కడ ప్లానింగ్ కంటే కూడా సిలబస్ పేపర్ని ఎక్కువ నమ్ముకోండి మీరు, ఆ సిలబస్ పేపర్లో ఉన్న విషయాల్ని క్లియర్ కట్గా జార్ చేసుకుంటూ మీరు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కవర్ చేస్తుందా లేదా లేకనే అక్కడ మిస్ చేస్తున్నావా అనేది చూసుకోండి। రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పెడగాజీ విషయంలో కూడా మీకు ఒక మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నా, చాలామంది కోచింగ్ సెంటర్లో ఉన్న మిడిల్ అవుతున్నారు సంతోషం, ఎందుకంటే వాళ్ళు కూడా 2014 ఎడిషన్ సంబంధించినటువంటి విషయాలు చెప్తారు కాబట్టి సంతోషం, అలా కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు 2014 ఇంగ్లీష్ మీడియం నీల్ కమల్ టెక్స్ట్ బుక్స్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ దొరుకుతున్నాయి, అదొకటి చూసుకోండి। ఖచ్చితంగా హనుమకొండలో అయితే ఒక బుక్ స్టాల్ ఉంది, జుబేర్ బుక్ స్టాల్ అని, అది హైదరాబాద్ కోవిడ్ సెంటర్లో కానివ్వండి, ఇలా రకరకాల జిల్లా కేంద్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్లో ఆ బుక్స్ అన్ని చేరి అక్కడ ఉన్నాయి। దాదాపు అందరూ కూడా నాకు పెట్టే ఫోటోలు వాళ్ళందరూ కూడా అలా సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్కి వెళ్ళి సార్ మాకు బుక్ దొరికిందని చెప్తున్నారు, తెలుగు అకాడమీ 2014 ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ ఏదో అది దొరుకుతుంది, అలాగే నీల్ కమల్ బుక్ కూడా 2014 ఫస్ట్ ఎడిషన్ ఇంగ్లీష్ మీడియం బుక్ డైరెక్ట్గా దొరుకుతుంది। కాబట్టి మిత్రులారా, ఈ మెసేజ్ కూడా మీకు ఇవ్వదలుచుకున్నా, కాబట్టి సిలబస్ పేపర్ని మీరు ఎప్పుడు కూడా జేబులో పెట్టుకుని తిరగండి, జీలో మీరు ఏ టాపిక్ అయితే పూర్తి చేస్తారో ఆ టాపిక్ సంబంధించిన
ఆ విషయం అనేది తెలసేపంలో కవర్ అయిందా లేదా టిక్ చేసుకోండి. దాన్ని ఫాలో అవుతూనే ముందుకు కదలండి. ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని సక్సెస్ఫుల్ చేయండి. మరొకటి మిత్రులారా, కోవిడ్ సెంటర్లో కానివ్వండి, టెక్స్ట్ బుక్స్లో కానివ్వండి, లేదా తెలుగు అకాడమీ పుస్తకాలు చదివినప్పుడు కూడా మీరు ఎక్కువ బిట్స్ ఎక్కువ పబ్లికేషన్స్లో కవర్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రుడు ఉంటే ఆ మిత్రుడిని ఒక మోడల్ ఒక కంపెనీ కొనమనండి, మీరో కంపెనీ కొనండి. అట్లా రకరకాల పబ్లికేషన్స్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా బిట్స్ అన్నీ కూడా కవర్ చేయండి. సో ఈ విషయం చెప్పేందుకే ఈ వీడియో, ఎందుకంటే సిలబస్ పేపర్ని మనం చూసుకుంటూ పోతేనే మనకు డౌట్స్ ఎరేజ్ అవుతాయి. ఆ డౌట్స్ ఎరేజ్ అయినప్పుడు మాత్రమే మన బుక్స్లో ఎటువైపు వెళ్ళాలో మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ సిలబస్ పేపర్ చూడకుండా వెళ్ళినట్లయితే మనం బోల్తా పడతాం. ఒక టర్మ్ కనిపిస్తుంది, ఇది ఉందిలే అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఒక్క మార్క్ మిస్ అయినా దాదాపు 500 నుంచి 700 మంది వెనక్కి మీరు రావడం జరుగుతుంది. సో అట్లాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయం మీకు ఒక అలర్ట్గా చేసేందుకే ఈ వీడియో. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు చాలా నమస్తే.